హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో నేనైతే రూమ్ని ఎలా శుభ్రం చేసుకోవాలి అండ్ చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను క్లీన్ చేశాను రూమ్ పూజారూమ్ని దాని తర్వాత కొంచెం వాటర్ తీసుకొని అందులో కర్పూరం బిల్లల్ని అలా నలిపినట్టు వేసి దాన్ని ఫిల్టర్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో అయితే తీసుకున్నాను ఇదే ఈ వాటర్తో స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి పూజారూంలోకి పురుగులు లాంటివి వెళ్లకుండా ఉంటాయి ఎందుకంటే కర్పూరం అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి అది అలా స్ప్రే చేసి మనం కనుక ఏవైతే పేపర్స్ కానీ ఏదన్నా వేసుకుంటామో అది వేస్తే నీట్గా ఉంటుంది తర్వాత నేను మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు పెట్టి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత కింద కూడా కొంచెం పసుపు పోసి దానికి బొట్టు పెట్టి పైన అయితే పేపర్ వేసుకుంటున్నాను ఇది కొంచెం ముడుచుకుంటున్నట్టు అయిపోతుంది కాబట్టి కొంచెంసేపు ఏదన్నా బరువులాగా దీని మీద పెట్టామంటే అది నార్మల్గా వచ్చేస్తుంది చూసారు కదా నేను చిన్న లాగా పెట్టేస్తున్నాను ఈ లోపైతే మనము పూజ రూమ్లో దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి కదండీ దాన్ని ఒక తడి క్లాత్ ఇందాక మనం కర్పూరం కలిపాం కదా నీళ్ళల్లో అదే దాంట్లో ముంచాను నేను క్లాత్ను ముంచి కొంచెం తీసి తుడిచేస్తున్నాను ఆ వాటర్ తోటి దీనివల్ల చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూశారు కదా తర్వాత గంధం బొట్లు చేత్తో పెడితే అటు ఇటుగా వచ్చేస్తే కాబట్టి ఇలాగా ఇయర్బర్డ్ని తీసుకొని దాంతో అయితే నేను బొట్లు పెట్టేస్తున్నాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి బొట్లు అనేవి చాలా రౌండ్గా వస్తాయి నీట్గా మనం గంధంలో కనుక కొంచెం పాలు పచ్చి పాలు కలిపి కనుక పెడితే గంధం అనేది బ్రైట్గా కనిపిస్తుంది ఈ టిప్ ఒకసారి యూజ్ చేసి చూడండి అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తున్నాను బొట్లు అన్నీ దేవుడి పటాలకి అలా బొట్లు పెట్టేసుకుంటున్నాను కదా ఇప్పుడు మనం పూజా మందిరంలో పెట్టేసుకున్నాము దేవుడి పటాలని నేనైతే ఎక్కువ పటాలు ఉంటే ఇదిగా ఉంటుంది అన్నట్టుగా ఒకే పటంలో అన్ని దేవుళ్ళు వచ్చేలాగా అలాగ పెద్ద పటాన్ని ఒకదాన్ని అయితే తీసుకున్నాను దాని ముందు పెట్టింది అయితే అది సిల్వర్ది సార్ కదా పైన పెట్టినవి కూడా సిల్వర్ బొమ్మలే అవి అలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత దేవుడికైతే తర్వాత కింద మనం పెట్టుకుంటాం కదా పూజకి సంబంధించినవన్నీ వాటి కోసం కూడా పేపర్స్ అయితే వేసేసుకొని నేను నీట్గా అవన్నీ సర్దేసుకున్నాను పూజకి సంబంధించిన బుక్స్ కానీ అదైతే నూట ఎనిమిది పూలు వెండి పూలు ఏదైనా పండగలప్పుడు అలాగా నేను అష్టోత్తరం చదువుకునేటప్పుడు ఆ పూలను వేస్తాను గంధం డబ్బా అలాగే ప్రసాదంకి సంబంధించిన కలకండ కానీ ఖర్జూరం కానీ ద్రాక్ష కానీ ఏదైనా అలాగా విడిగా పెట్టేసుకుంటాను ఎక్ ఎక్కువసేపు దీపారాజును ఉండాలి అన్నప్పుడు ఆ ఇత్తడివి యూజ్ చేస్తాను నేను ఎందుకంటే వెండివి అలాగ ఎక్కువసేపు పూజ ఉండాలి పూజ రూమ్ అని అంటే అవి నల్లగా అయిపోతాయి సో ఇందులో అయితే ఎక్కువ నూనె కూడా పడుతుంది ఎక్కువసేపు పూజ చేయాలి అన్నప్పుడు పండగలప్పుడు నేను అవి పెడతాను కుందులు అలాగే దేవుడికి పూజ చేసిన అక్షింతలు నాకు బయటపడేయడం ఇష్టం ఉండదు అలా అందుకని చెట్లో కలిపేస్తాను ఒక్కోసారి లేకపోతే ఇలాగా ప్రెస్సింగ్ కవర్లో పెట్టేసుకుంటాను ఎక్కడికన్నా గుళ్ళకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి కుంకుమ అది తెచ్చుకుంటాం కదా దాన్ని కూడా అలా పెట్టేసుకుంటాను అలాగే మనము దేవుడి దగ్గర పెట్టే పసుపు పురుగు పట్టకుండా అందులో కర్పూరం బెళ్ళలను కనుక కొంచెం నలిపి వేసామంటే అసలు పురుగు పట్టే ఛాన్స్ ఉండదు అలాగే కుంకుమ కూడా కుంకుమలో కూడా మనము కర్పూరం బెళ్ళలు వేసామంటే నీట్గా ఉంటుంది పురుగు పట్టకుండా ఎక్కువ మోతాదులో కుంకుమను అయితే బయట పెట్టద్దు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుంది అలాగే క కడ్డీలను నార్మల్గా మనం అగరబత్తిని వెలిగించినప్పుడు పొడి బయటపడుతూ ఉంటుంది కదా అలాగా పొడవుగా ఉన్నది తీసుకుంటే పొడి అనేది లోపలే పడుతుంది బయటపడదు అలాగే దేవుడికి మనం ఏదన్నా అది పెట్టేటప్పుడు అవి దీపం కుందులు అవన్నీ తుడిచిపెట్టేస్తే నీట్గా ఉంటాయి తడి అవ్వకుండా అలాగే ఆయిల్ బాటిల్కి కనుక మనం టిష్యూ పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే ఆయిల్ వేసేటప్పుడు ఏదన్నా పక్కకు వచ్చినా కూడా అది దానికే ఉంటుంది కింద అనేది అంటుకోకుండా ఉంటుంది ఈ పూజ సామాగ్రి అంతా పెట్టే ముందు మనమైతే తుడుచుకోమ పెట్టుకోవాలి అప్పుడు కింద ఉన్న పేపర్కి తడి అనేది అంటకుండా ఉంటుంది దేవి మా పూజలు దేవి మా పూజలు కైకూనుమా తామరపుష్పములూనా జన్మించీరాసరమందు శాతల్పమునా అమనీ దివ్యాచరణములే నమ్మితి నోయమ్మా ఎమ్మా శ్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో